తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆగవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పథకాలను నిరాకాటంగా అమలు చేస్తున్నారని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట పట్టణంలో పర్యటించిన ఆయన పలు వార్డుల్లో సీసీ రోడ్లను డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ చెక్లను పంపిణీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎవరి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి తప్ప ఆగేటట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇది శత్రువులతో వచ్చేది కాదు, దోస్తులతో చుట్టాలతోనే వస్తుంది. మనకు దగ్గరకు వచ్చేటతో వస్తుంది, దూరం వచ్చే కాదు. దగ్గరకు వచ్చేది ఏమంటే మన దగ్గర ఉంటే మన దగ్గరకు వస్తారు. చేయండి కదా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజీపడింది లేదు. తప్పకుండా అన్నీ కూడా ఏదో కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం పనిచేస్తాము. ఇలా వ్యవసాయ పనులు కానీ ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇతరత్ర పెద్ద పనులు ఆపుకొని పెన్షన్లు కానీ కళ్యాణలక్ష్మి కేసీఆర్ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామన్నాము. దానికి భాగంగా ఈరోజు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సిఆర్ సిఎం సీమారకి చెప్పిన అందరికీ భాగంగా తెలియజేస్తూ చెప్పి తీసుకొని వెంటనే వెళ్ళి ఇదో రోజు లేదా ఈ రోజు లేదా రేపు బ్యాంకులో వేసుకోండి. తొందరగా జాగ్రత్తలు తీసుకోండి. గ్రామాల్లో కూడా బాగా విస్తరిస్తూ ఉంది. భయపడే పని ఏం లేదు. దాంతో పెద్ద ఇది కావట్లేదు. కానీ స్నానం రోజులు ఇబ్బంది అది వస్తే ఏమవుతుందో భయం. వచ్చిన వాళ్ళతో ధైర్యంగా ఉండరు. మంచిగా బాగా భయం పడవడంలో వస్తున్నాను. ఎవరన్నా అసలు వేరే రకంగా ఆరోగ్యం బాగా ఇబ్బంది అవుతూ ఉంది.